orange recipes మీకు చూపిస్తాను కదా ఇప్పుడు నేను ఆరెంజ్ జ్యూస్ వితౌట్ యూజింగ్ మిక్సర్ గ్రైండర్ అవసరం లేకుండా ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇదిగోండి ఆరెంజ్ ని ఇట్లా 2½ కింద కట్ చేసి పెట్టుకుందాము ఇదిగోండి దగ్గరగా చూడండి ఇది చూడండి ఈ విస్కర్ తో ఇట్లాగా అరండమేనండి ఈజీ అండి చాలా ఈజీగానే అయిపోతుంది కాకపోతే పల్ప్ అనేది కూడా సీడ్స్ అండ్ పల్ప్ అనేది కూడా ఇందులో ఉంటుంది తర్వాత మనం ఫిల్టర్ చేసుకోవచ్చు చిన్న దీనిలో ఉన్న జ్యూస్ అంతా కూడా చాలా చక్కగా వచ్చేసింది మొత్తం ఇంకా పల్ప్ కూడా మనకు కంప్లీట్గా వచ్చేయాలంటే ఇంకొంచెం రొటేట్ చేస్తే చాలు ఇదిగోండి ఆరెంజ్ జ్యూస్ చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇంకా ముసంబి బత్తాయికాయలు అయితే కొంచెం కష్టం కానీ ఇదైతే చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి చిన్నకాయ అయినా కూడా ఒక్క కాయకి చాలా జ్యూస్ వచ్చింది నేనైతే పల్ప్తో సహా రిమూవ్ చేస్తున్నానండి ఇదిగోండి సీడ్స్ ఇంకొన్ని కాయలు కట్ చేసి పెట్టుకొని ఆ తర్వాత ఒకేసారి జ్యూస్ చేసుకుందాము ఎంత బాగున్నాయి చూడండి అసలు దేశవాళీ ఆరెంజెస్ చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి పులుపులు స్టార్టింగ్ సీజన్ స్టార్టింగ్ అప్పుడైతే మనకు కొంచెం ఏ ఫ్రూట్ అయినా ఇంక్లూడింగ్ గ్రేప్స్ అయినా కానీ ఏ ఫ్రూట్స్ అయినా కొంచెం పులుపు ఉంటుంది కొంచెం తర్వాత స్వీట్నెస్ వచ్చేస్తాయి అయితే చాలా బాగున్నాయి కలరే మీకు చూస్తే అర్థమైపోతుంది అలాగే తీయ తీయగా పులుపులుగా ఉండే ఈ ఆరెంజెస్లో ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి ఇవన్నీ మనకి హెల్త్ ఇష్యూస్ని చాలా వరకు తగ్గిస్తాయి అందుకే ఆరెంజెస్ తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకంటే వీటిలో మన బాడీకి అవసరమయ్యే పోషకాలు ఎన్నో ఉన్నాయి సో ఈ పండ్లను రోజూ తిన్నా లేదా జ్యూస్ చేసుకుని తాగినా కూడా ఎన్నో ప్రయోజనాలు పొందుతాం మనం ఆరెంజెస్ తినడం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా బాగా పెరుగుతుంది అలాగే జుట్టు చర్మం కూడా చాలా హెల్దీగా ఉంటాయి అలాగే ఆరెంజెస్లో విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుందండి సిట్రస్ ఫ్రూట్ అయిన ఈ ఆరెంజ్ పండులో విటమిన్ సి ఆల్మోస్ట్ 70% ఉంటుంది అంటే ఇది ఒక రోజు మన శరీరానికి సరిపోతుందన్నమాట ఈ విటమిన్ సితోనే మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది శక్తి చాలా బలపడుతుంది పేగులను కూడా చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది ఈ పండులో ఉండే ఫైబర్ కంటెంట్ డైజెస్టివ్ సిస్టమ్కి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ ఫైబర్ కంటెంట్ పేగులను క్లీన్గా ఉంచుతుంది అంతేకాదు ఇది బరువు తగ్గడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది ఈ ఫైబర్ కంటెంట్ ఒంట్లో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది అలాగే ఈ ఆరెంజెస్ తినడం వల్ల గుండెకి సంబంధించిన సమస్యలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ ఈ ఆరెంజెస్ తినడం వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఎందుకంటే ఇందులో విటమిన్ బి ఫొలేట్లు డిఎన్ఏను తయారు చేయడానికి ఉపయోగపడతాయి ఈ పండు బిడ్డ ఆరోగ్యానికి ఎదిగేందుకు సహాయపడుతుంది బ్రెయిన్ కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది ఈ ఆరెంజెస్ మనకి మెడిసినల్ వాల్యూస్కి ఏమీ తక్కువ కాదండి ఈ పండు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి కీళ్ళ నొప్పుల నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది మనం మిక్సర్ యూజ్ చేస్తాం కదండి సీడ్స్ అనేవి కొంచెం బ్లెండ్ అయిపోవచ్చు అలాగే మిక్సర్ మనం యూజ్ చేస్తున్నప్పుడు కొంచెం హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా ఆ హీట్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఫుడ్లో ఉండే న్యూట్రిషన్స్ అనేవి బయాలజికల్ వాల్యూస్ అనేవి తగ్గిపోయి న్యూట్రిషన్ లాస్ ఉంటుందండి సో దీనిలో ఉండే వైటమిన్స్ ఫ్రూట్స్లో కానీ ఎనీ ఫుడ్ ఐటెంలో అందులో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి తగ్గిపోతాయి సో దట్ మన ఇంటేక్లో వాల్యూస్ తగ్గిపోయి మన బాడీకి అందవలసిన న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి అందవండి సో మాన్యువల్గా ఇలా చేసుకుంటే హెల్త్కి మంచిదే బికాజ్ న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి మనకి చక్కగా అందుతాయి కాకపోతే ఇప్పుడు అందరూ డే టు డే లైఫ్లో బిజీగా ఉంటున్నారు కాబట్టి అంత చెప్పినంత ఈజీ అయితే ఏం కాదు బట్ ట్రై చేయండి మ్యాక్సిమమ్ హెల్త్కి మంచిది కదా అండి మొత్తం ఈ విస్కర్ హెల్ప్తో జ్యూస్లా తీసాను ఇంక్లూడింగ్ పల్ప్తో సహా తీసాను నేనైతే 14 ఆరెంజెస్ తీసుకున్నాను ఎగ్జాక్ట్లీ 14 చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో నేను ఎటువంటి మిక్సర్ గ్రైండర్ ఏమీ యూజ్ చేయలేదు అలాగే ఇందులో కూడా నేను షుగర్ ఏమి యాడ్ చేయలేదండి చాలా స్వీట్నెస్ ఉంది సో షుగర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు అందుకని నేను షుగర్ యాడ్ చేయడం లేదు ఇందులో
ఇదిగోండి నేనైతే ఇట్లా స్ట్రైనర్తో ఫిల్టర్ చేసుకున్నాను. గ్రేప్ ఆరెంజ్ జ్యూస్ చూడండి, ఈ బౌల్లో అయితే మీకు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా, ఇంకొంచెం చూపిస్తున్నాను. సో ఈ పల్ప్ ఏదైతే ఉందో ఇది కూడా ఏం వేస్ట్ కాదండి, మనం దీంతో ఈ పల్ప్ని ఫేస్ ప్యాక్లా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఈ ఆరెంజ్ పల్ప్తో కొంచెం హాట్ వాటర్లో బాయిల్ చేసుకొని అందులో కొంచెం హనీ యాడ్ చేసుకొని కూడా తాగొచ్చు. ఎందుకంటే ఇందులో ఎంతో కొంత ఆరెంజ్ పల్ప్ ఉంది కదా, దీనివల్ల ఇది కూడా వేస్ట్ ఏం కాదండి. నేనైతే ఇవి ఉన్నాయి కదా ఈ ఆరెంజ్ డొప్పలు, ఇవి కూడా నేను కంపోస్ట్ తయారు చేస్తున్నాను. మట్టిలో ఇవన్నీ వేస్తే బయోడిగ్రేడబుల్ కాబట్టి కలిసిపోతే మనకి మొక్కలకి చాలా బలం ఇస్తుంది. సో కంపోస్ట్ని నేను ఇంట్లోనే తయారు చేసుకుంటున్నానండి, మీకు ఒక వీడియోలో చూపిస్తాను కంపోస్ట్ని. వెజిటేబుల్ వేస్టేజ్, ఫ్రూట్స్ వేస్టేజ్ ఏవైనా కూడా నేను పడేయడం లేదు, కంపోస్ట్ ప్రిపేర్ చేసుకొని మొక్కలకి బలంకి చుట్టూ మొక్కకి చుట్టూ కొంచెం మట్టిలా తవ్వి అందులో వేస్తున్నాను, మొక్కలకి బలం వస్తుంది కదా అని. సో ఈరోజు ఆరెంజ్ జ్యూస్ వితౌట్ మిక్సర్ అండ్ జ్యూసర్ చేసిన జ్యూస్ ఇదండి. ఓకే, హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.